హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ స్టైల్. అందరికీ ముందుగా రాఖీ శుభాకాంక్షలు. అందరూ నిన్న బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను. ఇదేంటి అంటే అమెజాన్లో అన్నయ్య కోసమని రాఖీకి నేను చిన్న గిఫ్ట్ ఆర్డర్ చేశాను. యాక్చువల్గా డెలివరీ తాడుకుండే నేను రాఖీ రోజే డెలివరీ అంటే ఎలా అనుకున్నాను, బట్ నాకు ఇది 3 డేస్ ఎర్లీగానే వచ్చింది. గిఫ్ట్ అయితే చాలా బాగా ప్యాక్ చేశారు, ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా బాగా వచ్చింది. మగ్ ఒక చిన్న మగ్ కప్, నెక్స్ట్ అందులో ఒక రాఖీ, ఇంకా చిన్న పజిల్, అవన్నీ వచ్చేసాయి అన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే నేను అన్నయ్యకి రాఖీ కట్టలేకపోయాను. ఎందుకంటే అన్నయ్య వాళ్ళకి సిస్టర్ వచ్చిందన్నమాట, పాలల్లు చనిపోయారు. యాక్చువల్గా చాలా ప్లాన్ చేసుకున్నాము, తాటకు రాఖీ ఉంది, తాడు కంటే ముందు పండగ, అమ్మవాళ్ళు పండగ చేస్తామన్నారు. పండగ నెక్స్ట్ రాఖీ, 5th మ్యారేజ్, 7th వేదాంశ బర్త్డే, అన్నీ ఇలా 1 డే గ్యాప్తో వచ్చాయి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము, బట్ అలా సడన్లీ హ్యాపెన్. మనకు తెలియదు కదా నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుంది అనేది, జస్ట్ యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ చేయాలి. నెక్స్ట్ నేను రాఖీ రోజు అయితే ఇంక ఇలా సెలబ్రేట్ చేశాను, ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే సీడ్ బాల్స్, నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా సీడ్ బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాము అని. అవి వచ్చేటప్పుడు సంగారెడ్డి నుంచి బయలుదేరినప్పుడు కూడా కొన్ని విసిరేసాము, ఇంకా కొన్ని అన్నయ్యకి గిఫ్ట్గా ఇద్దామని ప్యాక్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా సహస్ర అండ్ వేదాంశ్ ఎలా రాఖీని సెలబ్రేట్ చేసుకున్నారో చూసేద్దాం.